హలో హలో నేనే ఏం చేస్తున్నావు ఆ ఏంలే పాలు కలుపుతున్నా మీ ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నారు ఇప్పుడే లేయం తిన్నారు లేయమా ఏం లేయం అదే అశ్వగంధ కేకే ఫోర్టు బీటాక్స్ గోల్డ్ ఇప్పుడు పాలు తాగి రివైటల్ క్యాప్సూల్ వేసుకుంటారు ఇదిగో ఇవన్నీ దేనికి ఏం హెల్త్ బాగాలేదా కాదు ఆయనకి బలం రావడానికి నీరసం తగ్గడానికి వామిటింగ్ తలనొప్పి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానే ఎందుకు ఓహో రాత్రి తాగిన మందుకా అదే మరి ఎప్పుడు మందు తాగిన వాళ్ళు ఫస్ట్ టైం తాగితే అలాగే ఉంటుంది దీన్నే హ్యాంగ్ ఓవర్ అని కూడా అంటారు ఇప్పుడు ఏం చేయాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఎలా హ్యాంగ్ ఓవర్ కి హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తే సరిపోతుంది అంటే లేడీస్ మందు కొట్టకూడదు కదా లేడీస్ ఏంటి లేడీస్ మగవాళ్ళు మాత్రం పీపల్ పీపల్ తాగేట్టు ఇంకొక మాట చెప్తాను మీరు ఈ లేడీస్ అందరూ మద్యపాన నిషేధం అని బారుల ముందు వైన్ షాపుల ముందు ధర్నా చేయడం ఆపేసి ఆ బారుల్లోనే వెళ్ళి ఒక సిట్టింగ్ వేసి ఈ మగవాళ్ళు ఎదుర్కొంటే తాగితేనే తప్ప ఈ మగవాళ్ళకి సిగ్గొచ్చి మందు తాగడం ఆపేరు అర్థమైందా అయినా ఈ సోదంతా ఎందుకులే నీకు బియర్ బాటిల్ పంపిస్తాను నువ్వు ఫోన్ పెట్టేలోపు నీ దగ్గర ఉంటుంది అది వేసుకుని శుభ్రంగా పడుకో మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయిపోతావు ఓకేనా ఓకే అది మ్యాటర్ ఓకే వరే నినంజో హలో హలో వీణా పడుకున్నావా లేదు పడుకోలే చెప్పు అవునా నువ్వు పంపిన బీర్ తాగుతున్నా అందరూ పడుకున్నావు అవునా ఎక్కడున్నావు వీణా ఒకసారి ఫోన్ పెట్టి ఎవరు రాలే సరేరా నాకేం తెలియదు పెద్దన్న ఇతనే వచ్చాడు అమ్మో నాకేం తెలియదు సార్ రోడ్డు మీద వెళ్తుంటే సోనియా పిలిచింది నోరు పోయిండే ఎవడారు మీ ఇల్లు ఎక్కడరా అర్ధరాత్రి ఇంట్లోకి ఎట్లా వచ్చావరా అవతల మేడం ఇంటి నుంచి దూకొచ్చాను సార్ ఎవర్రా మీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయి నాకు ఇక్కడ ఎవరు లేరు సార్ నా దగ్గర ఫోన్ కూడా లేదు హలో సార్ సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ ఒకసారి లోపలికి రండి సార్ ఇక్కడ ఇరుక్కుపోయాను సార్ ప్లీజ్ సార్ అమ్మ వీళ్ళు చూడు ఎవరు ఈ గేమ్ అయ్యో ఏంటి వచ్చాడు నా కోసమా కాదు కాదు అతని కోసమే ఉంటుంది హాయ్ హాయ్ ఏంటి లోపల అనిల్ ఉన్నాడా మీకేమవుతాడు అంటే తను టూలెట్ సర్వీస్ రెంటల్స్ చూస్తుంటాడు తన ఫాదర్ వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు సో ఏమైనా ప్రాబ్లం అయిందా లోపలికి రండి మళ్ళీ పైన అదంటే చిన్నపిల్లండి వాడి బుద్ధి ఏమైంది అర్ధరాత్రి డాబా పైకి వచ్చి ఆడపిల్లని పాటు చేస్తాడా పైగా బీర్ తెచ్చాడు ఇంకేం తెచ్చాడు అమ్మో ఆ బీర్టీ నాది కాదు సార్ అంటే నాదా నేను తెచ్చానా నేను ఒట్టి చేతులతోనే వచ్చాను కదా సోని అవును పెద్దనాన్న నువ్వు నోరుమయ్యే నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లవి పదే పదే చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పకండి చేసే పనుల్ని బట్టి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని డిసైడ్ చేయాలి అలా అనుకుంటే నేను కూడా చిన్నపిల్లాడినే ఏమండి మీకు అసలే బీపీ ఈ గొడవలన్నీ మనకెందుకు అబ్బాయి తలకు ఆయన వచ్చాడు కదా బాగి మాట్లాడి పంపిస్తుంది ముందు మీరు పదండి అది కాదే అవునా మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను వాడిని మాత్రం వదిలిపెట్టద్దు మీరు పదండి బాగి చూసుకోవే సరే ఏంట్రా ఇది తప్పు కదా ఆయన మంచివారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు ఈ పాటికి హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో ఉండేవాడివి సారీ సార్ ఇంకెప్పుడు అలా చేయను రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు కానీ ఇంకోసారి ఇలా చేయడు నేను మాటిస్తాను ఓకే అది స్టేర్ కేస్ ఏం కనిపించట్లేదు మీరు పవర్ చాలా పొదుపుగా వాడతారా సారీ
వచ్చి నిద్ర అంతా చెడగొట్టావు, వెళ్ళిపోతున్నావు. చూడు చూడు అంటే చూస్తారు కదా, వెనక్కి చూడు. ఏ పిచ్చి మహమ, సినిమాల్లో అయితే అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు వెనక్కి తిరిగి చూడు చూడు అని, కానీ నువ్వు రివర్స్ లో అడుగుతున్నావు. సింగపూర్ ప్రాజెక్ట్ ఓకే అయింది డాడ్. కాకపోతే సడన్గా సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళకి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి, జస్ట్ స్మాల్ అమౌంట్. కొంచెం అరేంజ్ చేస్తాను అనుకోండి, టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్, జస్ట్ 5 lakhs అంతే. నేను నీకు 100 సార్లు చెప్పాను నన్ను డబ్బు అడగవద్దు అని. నీకు బిజినెస్ చేత కాకపోతే పెళ్లి చేసుకొని నా వద్ద ఏడువు అని. నా మాట వింటేగా, మళ్ళీ నా దగ్గర ఇంకోసారి ఈ వెధవ బిల్డప్, సింగపూర్ ప్రాజెక్ట్, సింగినాథం ప్రాజెక్ట్ అని వెధ వేషాలు వేసావో కోసి కారం పెట్టా. డాడీ స్మాల్ అమౌంట్ కదా డాడీ. నీ గుడ్ న్యూస్ నాన్న చెక్ ఇచ్చారు. ఇచ్చారా? రండి సార్ హాస్పిటల్కి వెళ్దాం, అటు నుంచి అటు బ్యాంక్ వెళ్దాం కదా. హలో, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు? హలో, ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ ప్రతిభ. పి పి అంటే కొంగడల. ఓకే, ఏం లేదు, మేము హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి వచ్చాము, ఏరియాని సర్వే చేస్తున్నాం, అందుకే మీ బిల్డింగ్ నుంచి. హలో, అంటే మా బిల్డింగ్ ఎరగొట్టేసి ఇక రైల్వే స్టేషన్ పెట్టేదాన్ని ఫిక్స్ అయిపోయారా? నేను నా స్టాఫ్ మొత్తం అంతా కలిసి ఈ కంప్యూటర్ అని పీక్కొని నిచ్చి పెట్టుకొని గచ్చిబౌలి స్టేడియంలో టెంట్లు వేసుకొని కంప్యూటర్ ల్యాప్టాప్ అని అమ్ముకోవాలా? అయినా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా కంపెనీ టర్నోవర్ ఎంత మీకు తెలుసా? క్రోర్స్ 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 టర్నోవర్. ఓకే. హలో సార్, కూల్ డౌన్. ఐ మా చీఫ్ ఇంజనీర్, వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎల్ అండ్ టి మెట్రో రైల్. మీ పేరేం చెప్పారు? మై నేమ్ ఈస్ ప్రతిభ బిల్డర్స్. స్ట్రేంజ్ నేమ్ ప్రతిభ. ఏం లేదు, మాకు ఒక 5 మినిట్స్ కావాలి అంతే, మా పని ఇక్కడ అయిపోతుంది. ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్. థ్యాంక్ యూ. మీ బిల్డింగ్ ఏం అవ్వదు. ఓకే ఓకే, డూ ఇట్ డూ ఇట్. కూల్ కూల్. మెట్రో రైల్ అంటే ఏంటి? అదేరా, మన కొకటిపల్లి దగ్గర మెట్రో మార్ట్ పెద్దది ఉంది కదా. మెట్రో మార్ట్ ఊరు మెట్టబురదవా? మొన్న మీ అబ్బాయికి షూ కొన్నావు. ఓ, మెట్రో మార్ట్, షూ మార్ట్, కూకట్పల్లి. అవును, అదే అదే మెట్రో మార్ట్. వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ లో రైలు చూపుతున్నా అన్నమాట. ఓహో. హలో, మెట్రో రైల్ అనేది గవర్నమెంట్ది, ఎల్ఎన్టి కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అర్థమైందా? జీతం నీకు ఇప్పటిదాకా తెగ ఇచ్చినట్టు మీరు మూసుకొని కాఫీ తీసుకురా. నేను తీసాను, పో. జీతం ఇచ్చినప్పుడు కదా. సార్,
యా మీ వర్క్ అయిపోయిందా సార్? అయిపోయినట్టే. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక నిమిషం. చెప్పండి. ఏం లేదు సార్, రోడ్స్, బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ మ్యాపింగ్ చేయాలి కదా, ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తుందని అడిగాను సార్, అంతే. అంటే సగం ప్రాజెక్ట్ ఏదో ఒక కంపెనీకి ఇచ్చారు, మిగతా ఎవరికి ఇస్తారో నాకు తెలియదు సార్. అదేదో నాకు ఇప్పించవచ్చు కదా సార్, ప్లీజ్ సార్. అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేక చచ్చిపోతున్నారు సార్. ఇంతకుముందు మా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా అన్న? అదంతా ఉత్తుత్రే సార్, ఒకటి డబ్బా ఊరేగింపు. వీళ్ళంతా ఏంటి చాలా బిజీగా వర్క్ చేస్తున్నట్టున్నారు? బిజీనా పాడా, అందరు ఇంటర్నెట్ చూసుకుంటున్నారు సార్. అదిగో అది ఫేస్బుక్, ఇదేమో ట్విట్టర్, ఆడేమో యూట్యూబ్ అన్ని డౌన్లోడ్ పెట్టి నిద్రపోతుంటాడు. ఆఫీస్ క్లోజ్ చేద్దామని వెళ్ళారు సార్. అంతెందుకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్ ముందు కొట్టుకుంటారు సార్. వీళ్ళని మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నారు సార్. మరి అటువంటిప్పుడు వీళ్ళని జాబ్ నుంచి తీసేయొచ్చు కదా, నీకు ప్రెషర్ తగ్గుతుంది. ఏంటి జాబ్ నుంచి తీసేలా? ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు కట్టారు, మిస్ కట్టారు. ఏంటో అది కాదు కానీ సార్. సార్ ఎలాగని ప్రాజెక్ట్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. పై లెవెల్లో మాట్లాడాలి, చూద్దాం. సీ యూ. అలాగే థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ నెంబర్ తీసుకోండి. 9849 88399. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మో నాన్న, నాన్న నానా, ఇంట్లో ఇచ్చిన బీరువాలని పెడతారు కదా నానా, అక్కడ పెట్టడం ఎందుకని నేను వాడుకున్నాను. కూల్ నానా, ఇందా సార్ ఇచ్చిన నెంబర్. ఏది నెంబర్ పోయింది, ఇప్పుడు ఎలా? మీరు మామూలు కాదే ముదుర్లు, నేనే ఇర్రిపోగలు అన్నీ.